తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో రకరకాల ప్రశ్నలు భారతదేశ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం గురించి మన గత ఎపిసోడ్లో సాంఘిక మత సాంఘిక సంస్కరణ ఉద్యమాల గురించి గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది ఈ ఎపిసోడ్లో మనకు ఇక్కడ వివేకానందకు సంబంధించిన బోధనలు అంటే మనకు గతంలో ఈ ప్రశ్నలు చాలాసార్లు అడిగారు భారతీయులలో జాతీయవాద భావనను మరియు స్ఫూర్తిని నెలకొల్పడం మేలుకొల్పడంలో స్వామి వివేకానందుని బోధనల ప్రభావాన్ని వివరించండి ఈ ప్రశ్న మన గతంలో చాలాసార్లు వచ్చింది భారతీయులలో జాతీయవాద భావనను మరియు స్ఫూర్తిని మేలుకొల్పడంలో స్వామి వివేకానందుని బోధనల ప్రభావాన్ని వివరించండి అన్నప్పుడు మనం ఈ ప్రశ్నకు సమాధానం ఈ విధంగా చెప్పవచ్చు తర్వాత వివేకానందుకి సంబంధించిన ఇది ఇంట్రొడక్షన్ ఇవ్వాలి ఫస్టు ఇంట్రొడక్షన్లో మనకు భాగంగా వివే వివేకానందుడు రామకృష్ణ పరమాంస శిష్యుడు రామకృష్ణ పరమాంస శిష్యుడు తరువాత అను అనుయన వివేకానందుడు రామకృష్ణుడు బోధించిన రామకృష్ణుడు బోధించిన తత్వాన్ని భారతదేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడు అంటే రామకృష్ణ పరమాంస యొక్క శిష్యుడు వివేకానందుడు ఆ విధంగా వివేకానందు రామకృష్ణ పరమాంస ఏదైతే బోధించిండో ఆయన బోధించిన సిద్ధాంతాన్ని తత్వాన్ని ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా రాము వివేకానంద ప్రచారం చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల అరవై సంవత్సరం పద్దెనిమిది అరవై సంవత్సరం జనవరి పన్నెండు నాడు ఈ యొక్క వివేకానందులు కలకత్తాలో జన్మించాడు కలకత్తాలో జన్మించాడు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండు నాడు వివేకానందులు కలకత్తాలో జన్మించడం జరిగింది తర్వాత వి వివేకానందుని తొలి పేరు నరేంద్రనాథ దత్త వివేకానందుని తొలి పేరు నరేంద్రనాథ దత్త ఆయన ఆంగ్ల విద్యాలయాల్లో చదివాడు ఆంగ్ల విద్యాలయాల్లో అనేక బ్రిటిష్ స్కూల్లో ఆంగ్ల పాఠశాలలో చదవడం జరిగింది తర్వాత డెకార్టే డెకార్టే తర్వాత హ్యూమ్ తర్వాత కాంట్ స్పినోజా తర్వాత హేగెల్ తర్వాత సోషల్ హార్ కాంతే డార్విన్ తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ వంటి తత్వవేత్తల సిద్ధాంతాలను అధ్యయనం చేశారు వీళ్ళందరూ తత్వవేత్తలు ఆ పాశ్చాత్య తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ తత్వవేత్తల ఆ సిద్ధాంతాలను మొత్తాన్ని కూడా వివేకానందులు అధ్యయనం చేయడం జరిగింది ఆయన ఆంగ్ల 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 కళాశాలలు చదువుకున్నాడు తర్వాత అనేక మంది పాశ్చాత్య తత్వవేత్తల యొక్క సిద్ధాంతాలను అధ్యయనం చేశారు డేకార్టె హ్యూమ్ తర్వాత కాంట్ స్పినోజా హెగెల్ తర్వాత తర్వాత సోపెన్హార్ కాంతే డార్విన్ తర్వాత జాన్ స్టూవర్ట్ జాన్ స్టూవర్ట్ మిల్ వంటి తత్వవేత్తల సిద్ధాంతాలను ఆయన అధ్యయనం చేయడం జరిగింది తర్వాత ఆస్తికవాదంలో ఆస్తికవాదంలో విశ్వాసం ఆస్తికవాదంలో ఆ రోజుల్లో విశ్వాసము సడలిపోతున్న స్థితిలో రామకృష్ణుని రామకృష్ణ పరమంస దర్శించుకోమని ఆయనకు బంధువులు బంధువులకు బంధువులు ఆయన బంధువులు సలహా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆయన ద ఆయన దర్శనం కోసం వివేకానందుడు దక్షిణేశ్వర్ ఆయన దర్శనం కోసం దక్షిణేశ్వర్ వెళ్ళాడు దక్షిణేశ్వర్ ఆయన దర్శనం కోసం దక్షిణేశ్వర్కు వెళ్ళడం జరిగింది వివేకానందుడు తర్వాత ఈ విధంగా స్వామి భగవంతుని మీరు చూశారా అప్పుడు వెళ్ళాడు వివేకానందుడు వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంసను వివేకానందుడు అడిగాడు ఏమన్నా ఏమన్నా అడిగాడు అంటే స్వామి భగవంతుని మీరు చూశారా అని నరేంద్రనాథుడు నరేంద్రనాథుడు వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ప్రశ్నించాడు ప్రశ్నించడం జరిగింది దానికి రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడంటే నిన్ను చూసినట్లే నేను చూసినా నిన్ను చూసినట్టే భగవంతుని కూడా చూశాను నేను నిన్ను చూసినట్లే భగవంతుని కూడా చూశానని రామకృష్ణ పరమహంస సమాధానం చెప్పడం జరిగింది తర్వాత ప్రగాఢమైన రీతిలో భగవంతుని మానవుడు దర్శించవచ్చు ప్రగాఢమైన రీతిలో మానవ భగవంతుని మానవుడు దర్శించవచ్చు సంభాషించవచ్చు సాధ్యమేనని ఈ విధంగా రామకృష్ణ పరమాంస వివేకానందుకు సమాధానం ఇచ్చే సమాధానం ఇవ్వడం జరిగింది అంటే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయి స్వామి మీరు భగవంతుని చూశారా మీరు అంటే ఆయన నేను చూశాను నిన్ను చూసినట్టే భగవంతుని కూడా చూశానని చెప్పాడు తర్వాత ప్రగాఢమైన రీతిలో రీతిలో భగవంతుని మానవుడు దర్శించవచ్చు ఆయనతో మాట్లాడవచ్చు భగవంతుని దర్శించవచ్చు మాట్లాడవచ్చు సాధ్యమేనని అన్ని సమాధానం రామకృష్ణ పరమాంస సమాధానం ఇవ్వడం జరిగింది తర్వాత మాట మాట తర్వాత ఆయన పునీతమైన వ్యక్తిత్వం నరేంద్రుని నరేంద్రనాథుని గాఢగా ప్రభావితం చేసింది ఆయన పునీతమైన వ్యక్తిత్వం అంటే రామకృష్ణ పరమాంస యొక్క పునీతమైన వ్యక్తిత్వం నరేంద్రనాథ్ని గాఢంగా ప్రభావితం చేయడం జరిగింది తర్వాత మరోసారి కలుసుకున్నాడు మరోసారి కలుసుకున్నప్పుడు మరోసారి కలుసుకున్నప్పుడు మరి నరేంద్రనాథుడు రామకృష్ణుని మరొకసారి కలుసుకున్నప్పుడు వైష్ణవ మత సూత్రాల వైష్ణవ మత సూత్రాల చర్చ జరిగింది వైష్ణవ మత సూత్రాలు అంటే వైష్ణవులు అంటే విష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా వైష్ విష్ణు వైష్ణవులు వైష్ణవ మత సూత్రాలపైన ఈసారి చర్చ జరిగి చర్చ వచ్చింది తర్వాత భగవన్ నామంలో ఆనందం పొందడం భగవన్ నామంలో ఆనందం పొందడం అంటే భగవంతుని భగవంతుని తూజి నా నామాన్ని జపించినప్పుడు ఆనందం పొందడం తర్వాత భూతదయ కలిగి ఉండడం భూతదయ కలిగి ఉండడం వైష్ణవులను సేవించడం వైష్ణవులను సేవించడం ముఖ్య సూత్రాలుగా పేర్కొంటూ దివ్యోన్మాద దివ్యోన్మాద స్థితిలో పడిపోయాడు రామకృష్ణ రామకృష్ణుడు దివ్యోన్మాద స్థితిలో రామకృష్ణ పప్పుడు పడిపోవడం జరిగింది ఆ స్థితిలో ఆయన చెప్పిన మాట సృష్టిలో ఒక సమూక్ష కీట కీటకం వంటి మానవుడు ఆ స్థితిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ సృష్టిలో ఒక మనిషి ఒక చిన్న కీటకం లాంటి వాడు ఈ సృష్టి సృష్టిలో మా మనిషి ఒక చిన్న కీటకం లాంటి వాడు అని ఆయన రామకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది తర్వాత సకల ప్రాణుల పట్ల దయ చూపడం అన్ని 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 ప్రాణుల పట్ల చూపాలి తర్వాత అర్ధరహితము అర్ధరహితము దయ చూపడం సేవ చేయాలి సకల ప్రాణ పట్ల ప్రాణాల దయ చూపడం అర్ధరహితం అంటే సకల ప్రాణుల పట్ల దయ చూపొద్దు అని దీని అర్థం అర్థరహితం ఆ విధంగా మనం దయచూపూడదు దయచూప్రంగా సేవ చేయాలి అని అని దయచూప్రంగా కాదు సేవ చేయాలని రామకృష్ణ పరమాత్మ చెప్పడం ప్రతి మానవుడు భగవద్ అంశ గలవాడే ప్రతి మానవుడి కూడా ప్రతి మా ప్రతి మనిషి కూడా భగవద్ అంశ అంటే భగవని భగవంతుని అంశే ఉంటుంది ప్రతి మానవ మనిషిలో కూడా కాబట్టి మానవ మానవుని సేవే జీవిత పరమార్థంగా చేయాలి మానవ సేవ మానవుని యొక్క సేవే జీవిత పరమార్థంగా చేయాలని ఆయన చెప్పడం జరిగింది తర్వాత రామకృష్ణుని మాటలు భక్తి మార్గాన్ని అద్వైతంలో సమన్వయం చేసేవిగా ఉన్నాయని వివేకానందులు భావించారు రామకృష్ణుడు ఏమైతే మాట్లాడాడో ఆయన మా మాట్లాడిన మాటలు భక్తి మార్గాన్ని అద్వైత సమన్వయం అద్వైత సమ అద్వైత సమన్వయం చేసేవి ఉన్నాయని వివే వివేకానందులు భావించడం జరిగింది తర్వాత భగవద్వంశమైన భగవద్వంశమైన మానవుని సేవించడంలో మనిషి అనేటోడు భగవత్ యొక్క అంశం కాబట్టి మానవుని సేవించడంలో అహంకారం తొలగిపోతుందని గ్రహించిన వివేకానందుడు అంటే మానవుని సేవించినట్లయితే ఆ మనసుకున్న అహంకారం తొలిపోందని వివేకానందు గ్రహించాడు వివేకానందుడు రామకృష్ణ బోధనను ప్రపంచానికి తెలియజేయడము ఆచరించడమే తన విద్యుక్త ధర్మం అని గ్రహించాడు అంటే ఇవి వివేకానందుడు ఈ విధంగా రామకృష్ణ పరమాంస రామకృష్ణుడు ఏ విధంగా బోధించాడో ఆ బోధనను ప్రపంచాన్ని మొత్తాన్ని తెలియజేయాలని ఆయనే ఆయన నా విద్యుక్త ధర్మం అని గ్రహించడం జరిగింది తర్వాత అనారోగ్యం కారణంగా అనారోగ్యం కారణంగా రామకృష్ణుడు కాశీపూర్లోని ఒక కుటీరానికి తరలించారు అనా అనారోగ్యం కారణంగా రామకృష్ణుడిని ఏం చేశారు ఆయన శిష్యులు కాశీపూర్లోని కాశీపూర్లోని ఒక కుటీరానికి కాశీపూర్లోని ఒక కుటీరానికి తరలించడం జరిగింది ఈ విధంగా అంచావస్థలో ఉన్న రామకృష్ణుడు అంటే తన చివరి రోజుల్లో ఉన్న రామకృష్ణుడు అంచావస్థలో ఉన్న రామకృష్ణుడు వివే వివేకానందుని వంక సూటిగా చూస్తూ వివేకానందని వైపు వంక సూటిగా చూస్తూ సమాధి అవస్థలో పడిపోయాడు సమాధి అవస్థలో పడిపోయాడు ఆ క్షణంలో తన శరీరం అంతటా విద్యుత్ వాహిని తన శరీరం అంతటా విద్యుత్ వాహిని ప్రవహిస్తున్న అనుభూతిని కలిగిందని వివేకానందరు చెప్పుకున్నాడు ఆ విధంగా తన గురువు తనకి తన వేపు చూసినప్పుడు ఆ క్షణంలో తన శరీరం అంతటా వాహిని విద్యుత్ వాహిని ప్రవహిస్తున్న అనుభూతిని అంటే విద్యుత్ ప్రవహిస్తున్నట్టు అనుభూతిని కలిగిందని వివేకానందరు చెప్పుకోవడం జరిగింది తర్వాత రామకృష్ణుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మరణించాడు రామకృష్ణ మరణించిన తర్వాత ఆయన ఉపదేశించిన సేవా మార్గంలో జీవితం గడపాలని రామకృష్ణుడు ఏదైతే సిద్ధాంతం బోధించిండో ఆయన బోధించిన ఉపదేశించిన సేవా మార్గంలో జీవితం గడపాలని చెప్పేసి వివేకానందుడు భావించడం జరిగింది వివేకానందు నిశ్చయించుకొని కాశీపూర్ సమీపంలోని మరానగర్లో ఓ శిథిల గృహంలో నలుగురు మిత్రులతో కలిసి నివసించాగాడు అంటే వివేకానందుడు ఎక్కడ చచ్చిపోయాడు కాశీ సారీ రామకృష్ణ పరమహంస ఎక్కడ చచ్చిపోయాడు కాశీపూర్గా చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనే రామకృష్ణ పరమాంస ఏదైతే మార్గం ఉపదేశించిండో ఆ మార్గంలోనే ఆ మార్గంలోనే జీవితం గడపాలని ఆ మార్గంలోనే జీవితం గడపాలని వివేకానందుడు నిశ్చయించుకోవడం జరిగింది నిశ్చయించుకొని ఆయన కాశీపూర్ నుంచి బయలుదేరి కాశీపూర్ సమీపంలోని బరానగర్లో కాశీపూర్ సమీపంలోని బరానగర్లో ఒక శిథిర గృహంలో ఒక శిథిల గృహంలో నలుగురు మిత్రులతో కలిసి నివసి నివ నివసించేవాడు ఓవైపు కుటుంబ బాధ్యతలు మరొక వైపు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు ఆశ్రమ నిర్వహణ బాధలు ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు ఆశ్రమ నిర్వహణ బాధితులు రెండింటినీ నిర్వహిస్తూ కఠోరమైన పరిస్థితులు ఆశ్రమాన్ని నడిపారు కఠోరమైన పరిస్థితుల్లో ఆశ్రమాన్ని నడిపాడు ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు మరోవైపు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు రెండింటినీ ఆయన కఠోరమైన పరిస్థితుల్లో గడపడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో రామకృష్ణ ప రామకృష్ణ పరమహంస రామకృష్ణుడు శిష్యులు శిష్యుల పన్నెండు మంది వైదిక కర్మ ద్వారా సన్మాన దీక్ష తీసుకొని అవధూతులై అవధూతలై సన్యాసులుగా పేరు ధరించారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో రామకృష్ణ పరమహంస రామకృష్ణుడు రామకృష్ణుడు శిష్యులు పన్నెండు మంది పన్నెండు మంది వైదిక కర్మ ద్వారా సన్మాన దీక్ష తీసుకొని అవధూతలై సన్యాసులుగా పేరు ధరించారు ధరించారు నరేంద్రనాథుడు వివేకానందుడు అయిపోయాడు అప్పటి నుంచి నరేంద్రనాథుడు వివేకానందుడిగా మారిపోయాడు ఆ విధంగా రామకృష్ణ మఠం మొదలైంది ఆ విధంగా రామకృష్ణ మండలం వివేకానందులు స్థాపించడం జరిగింది వివేకానందులు దేశవ్యాప్తంగా పర్యటించాడు భారతదేశ వ్యాప్తంగా వివేకానందులు పర్యటించడం జరిగింది వివేకానందు దేశవ్యాప్తంగా పర్యటించాడు ఆ పర్యటనలో దారుణ సత్యాలు కొన్ని వివేకానందులు గమనించడం జరిగింది అదేంటంటే దారిద్ర్యం శక్తియుక్తులు విడిగిన జనత దారిద్ర్యం శక్తియుక్తులు ఎడిగిన జనత విచ్ఛిన్న దశలో దేశీయ వ్యవస్థలు సంస్థలు ఆధ్యాత్మిక పేరుతో ప్రభుత్వం దుస్సంప్రదాయాలు క్రైస్తవ మిసిలరీల కార్యకలాపాలు వీటితో ఒక కల్లోల స్థితి కనిపించింది అతనికి అంటే ఆయన దేశం మొత్తం పర్యటించాడు పర్యటించినప్పుడు ఆయనకు దేశంలో అనేక అనేక విషయాలు అది తెలుసుకోగలిగాడు దేశవ్యాప్తంగా ఈ పర్యటనలో ఆయనకు దారుణ సత్యాలు గమనించాడు ఏంటంటే అదేంటంటే దారిద్ర్యం ప్రజల్లో దారిద్ర్యం తర్వాత యుక్తులుడిన జనత తర్వాత విచ్చిన దశలో విచ్చిన దశలో దేశీయ వ్యవస్థలు విచ్చిన దశలో దేశీయ వ్యవస్థలు తర్వాత తర్వాత సంస్థలు దేశీయ వ్యవస్థలు సంస్థలు తర్వాత ఆధ్యాత్మికత పేరుతో ఆధ్యాత్మ ఆధ్యాత్మికత పేరుతో ప్రబలుతున్న దుస్ దు దుష్ట సాంప్రదాయాలు ఆధ్యాత్మికత అనే పేరుతో అనేకమైన దుష్ట సాంప్రదాయాలు అనుసరించడం తర్వాత క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు వీటిలో ఒక కల్లోల స్థితి అని భారతదేశ వ్యాప్తంగా కనిపించింది తర్వాత ఇదే తరుణంలో ఇదే ఇదే సమయంలో ఆయనే అమెరికాలోని షికాగో నగరంలో జరుగుతున్న ప్రపంచ మతాల సమ్మేళనం గురించి తెలిసింది ఆయన ఇదే తరుణంలో అమ అమెరికాలో అమెరికా దేశంలోని షికాగో నగరం అమెరికా దేశంలోని షికాగో నగరంలో జరుగుతున్న ప్రపంచ మతాల ప్రపంచ మతాల సమ్మేళనం గురించి ఆయన జరుగుతుంది అమెరికా దేశంలోని షికా షికాగో నగరంలో ప్రపంచ మతాల ప్రపంచ మతాల సమ్మేళనం ఏ విధంగా జరుగుతుందో సమ్మేళనం అనే ఒక సభ ప్రపంచ మతాల సమ్మేళనం ఒక సభ జరుగుతుందని ఆయన తెలుస్తుంది తర్వాత తనకు ఆర్థిక సమస్యలు ఉన్న ఏదో ఒక విధంగా అమెరికా పోయిపోయాడు వివేకానందులు తనకు ఆర్థిక సమస్యలు బాగానే ఉన్నా ఏదో ఒక విధంగా ఆయనే అమెరికా అమెరి వివేకానందు అమెరికా వెళ్ళడం జరిగింది ఆ వి ఆ విశ్వమత సమ్మేళనంలో అమెరికన్ సోదరి సోదరి అంటూ సంబోధించి ఆ విశ్వ ఆ విశ్వమత సమ్మేళనం మత సమావేశంలో వివేకానందులో అమెరికన్ అమెరికన్ సోదరి సోదర సోదరి అంటూ సంబోధించి వివేకానందలు చేసిన ప్రసంగం అందరి ప్రశంసలు అందుకున్నది అందరి ప్రశంసలు అందుకుంది ఆ విధంగా ప్రపంచ మత సమ్మేళనం విశ్వ సమ్మేళనంలో పాల్గొన్న వారందరిలో మహోన్నత వ్యక్తి వివేకానందుడు వివేకానందు అని కీర్తించిన న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక అతని ఉపన్యాసం విన్న తర్వాత భారతదేశానికి మిషనరీలను పంపడం ఎంత ఎంత బుద్ధిహీనమైనదో మాకు విశదమైనది రాసింది అంటే ఆ సమ్మేళనంలో వివేకానందుడు బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చాడు ఆ విధంగా స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ స్పీచ్ విన్నప్పుడు విన్న తర్వాత అతన్ని ఒక మహోన్నత వ్యక్తిగా భావించడం జరిగింది వివేకానందుడు ఒక మహోన్నతమైన వ్యక్తి అని న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక కీర్తించింది అతని ఉపన్యాసం విన తర్వాత భారతదేశానికి అనవ మిషనరీలను పంపడం ఎంత బుద్ధిహీనమైనదో మనకు విసిదమైనదని కూడా ఆ పత్రిక పేర్కొన్నది తర్వాత వివేకానందు ఉపన్యాసాల ప్రభావంతో వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావంతో వేదాంత తత్వ అధ్యయన కేంద్రాలు అమెరికాలో పలు ప్రాంతాల్లో అవతరించాయి వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావంతో వేదాంత తత్వ అధ్యయన కేంద్రాలు వేదాంత తత్వ అధ్యయన కేంద్రాలు అమెరికాలో పలు ప్రాంతాల్లో అవతరించాయి తర్వాత యూరోప్లో పర్యటించిన వాడు పర్యటించాడు తర్వాత వివేకానందుడు అమెరికా నుంచి యూరోప్ యూరోప్లో యూరోప్ ఖండంలో యూరోప్ దేశాల్లో కూడా పర్యటించ జరిగింది తర్వాత జర్మన్ దేశానికి జర్మన్ పండితుడైన మార్క్స్ ముల్లర్ జర్మన్ పండితుడైన మార్క్స్ ముల్లర్ రామకృష్ణుని జీవితం గురించి ఘనత గురించి వ్యాసాలు ప్రచురించాడు అంటే జర్మన్ పండితుడైన మార్క్స్ ముల్లర్ జర్మన్ పండితుడైన మార్క్స్ ముల్లర్ అనేవాడు రామకృష్ణుని జీవితం గురించి ఘనత గురించి వ్యాసాలు ఆయన ప్రచురించడం జరిగింది తర్వాత విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వివేకానందుడికి విదేశీ పర్యట విదేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన వివేకానందుడికి భారత ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఘన స్వాగతం పలికారు వివేకానందుడికి భారత ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది తన ముందున్న గురుతర బాధ్యతను ఆయన గుర్తించాడు తన ముందున్న గొప్ప బాధ్యతను ఆయన గురుతర బాధ్యతనైనా గుర్తించాడు తర్వాత ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా పాశ్చాత్య విలువలైన పాశ్చాత్య విలువలైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా పాశ్చాత్య విలువలైన స్వేచ్ఛ సమానత్వం కృషి విలువలను భారతదేశంలో ప్రచారంలోకి తీసుకొచ్చాడు ఆయన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా పాశ్చాత్య విలువలైన పాశ్చాత్య విలువలైన స్వేచ్ఛ సమానత్వం కృషి విలువలను భారతదేశంలో వివేకానందులు ప్రచారం చేయడం జరిగింది తర్వాత ఆచరణలకు ఇవన్నీ కూడా ఆచరణలకు తేవాలని తన ధ్యేయంగా ఆయన పెట్టుకోవడం జరిగింది వ్యక్తి ఒంటరిగా జీవించడం ఎలా సాధ్యం కాదో దేశానికి అంతేనని వివేకానందుడు భావించాడు వ్యక్తి ఒంటరిగా జీవించడం సాధ్యమే ఎలా సాధ్యం కాదని ఎలా సాధ్యం కాదో అదేవిధంగా దేశానికి కూడా అంతేనని వివేకానందుడు భావించడం జరిగింది తర్వాత భారతదేశ వారసత్వమైన భారతదేశ వారసత్వమైన ఆధ్యాత్మిక భావజాలాన్ని పాశ్చాత్య దేశాల వరకు పంచాలని భారతదేశంలో బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి మరి భారతదేశ వారసత్వ వారసత్వంగా ఈ భారతదేశానికి వారసత్వంగా వచ్చాయి ఈ ఆధ్యాత్మిక భావజాలాన్ని పాశ్చాత్య దేశాల వారికి పంచాలని అదేవిధంగా పాశ్చాత్య జీవనం నుంచి శాస్త్ర విజ్ఞానము సాంకేతిక పరిజ్ఞానము అదేవిధంగా పాశ్చాత్య జీవన విధానం నుంచి శాస్త్ర విజ్ఞానము సాంకేతిక పరిజ్ఞానము వాణిజ్య వ్యాపారాది సమిష్టి కృషిని భారతదేశం నేర్చుకోవాలని వివేకానందు ఉద్బోధించడం జరిగింది భార ఏం చెప్పాడంటే వివేకానందులు భారతదేశంలో వారసత్వంగా ఆధ్యాత్మిక భావజాలం చాలా గొప్పగా వస్తుంది వారసత్వంగా వస్తుంది ఇలాంటి భావజాలాన్ని మనం పాశ్చాత్య దేశాల వారికి పంచాలి అదేవిధంగా పాశ్చాత్య వారి పాశ్చాత్య జీవనం నుంచి మనము శాస్త్ర విజ్ఞానము సాంకేతిక పరిజ్ఞానము వాణిజ్య వ్యాపారాది సమిష్టి కృషిని భారతదేశం నేర్చుకోవాలని వివేకానందుడు ఉద్బోధించడం జరిగింది వివేకానందుడు విదేశీ పర్యటనలో ఉండగా రామకృష్ణ మఠము రామకృష్ణ మఠము బరానగర్ నుంచి మరానగర్ నుంచి అలా అలంబజార్కు మారింది వివేకానందు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే రామకృష్ణ మఠం అనేది బరానగర్ బరానగర్ నుంచి బరానగర్ నుంచి అలంబార్కు అలా అలంబార్కు మార్చే మార అంటే ఆ ప్లేస్కు మార మారబడింది తర్వాత సభ్యులు చెదిరిపోయి వివిధ ప్రాంతాల్లో దాని సభ్యులు చెదిరిపోయి వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు తర్వాత మఠం వ్యవస్థను చక్కదిద్దడంపై మఠం వ్యవస్థను చక్కదిద్దంపై చక్కదిద్దడంపై వివేకానందుడు దృష్టి సారించాడు పద్దెనిమిది వందల తొంభైదవ సంవత్సరంలో మతాన్ని మఠాన్ని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో మఠాన్ని బేలూరుకు మార్చి పద్దెనిమిది తొమ్మిదవ సంవత్సరం తొంభై తొంభై తొమ్మిదో సంవత్సరంలో మఠాన్ని బేలూరుకు మార్చాడు ఆయన మరియు సభ్యులు పాటించవలసిన నియమాల్ని ఒకదాన్ని రూపొందించాడు మరి మఠ సభ్యులు ఏ విధంగా ఏ ఏ విధంగా సూత్రాలను పాటించాలనేది ఆయన పద్దెనిమిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో మఠాన్ని రామకృష్ణ మఠాన్ని బేలూరుకి మార్చి సభ్యులు అందులోని సభ్యులు పాటించవలసిన నియమ నియమాలని ఒక దాన్ని ఆయన రూపొందించడం జరిగింది తర్వాత ఆంగ్లంలో ప్రబుద్ధ భారత ఆంగ్లంలో ప్రబుద్ధ భారత తర్వాత బెంగాలీలో ఉద్బోధ అనే పత్రికలు ప్రచరణ ఆరంభించాడు ఆయన ప్రబుద్ధ భారత ఆంగ్ల అంటే ఇంగ్లీష్ భాషలో ప్రబుద్ధ భారత తర్వాత బెంగాల్ బెంగాలీ భాషలో ఉద్బోధ అనే పత్రిక ప్రచురణను వివేకానందు ప్ర ప్రారంభించడం జరిగింది నా గురువు రాజయోగ కర్మయోగ అనే గ్రంథాలను వ్యాఖ్యాన గ్రంథాలను వెలువరించాడు నా గురువు తర్వాత రెండవది రాజయోగ మూడవది కర్మయోగ అనే గ్రంథాలను వ్యాఖ్యాన వ్యాఖ్యాన గ్రంథాలను ఆయనే వెలువరించడం జరిగింది నా గురువు రాజయోగ నా గురువు రాజయోగ కర్మయోగ అనే గ్రంథాలను వ్యాఖ్యాన గ్రంథాలను వెలువరించాడు కొద్ది కాలంలోనే రామకృష్ణ మఠం శాఖలు దేశవ్యాప్తంగా స్థాపించబడ్డాయి కొద్ది కాలంలోనే రామకృష్ణ మఠ మఠం యొక్క శాఖలు దేశవ్యాప్తంగా కూడా స్థాపించబడ్డాయి తర్వాత రామకృష్ణ మఠాన్ని కేవలము ఆధ్యాత్మిక చింతన కేంద్రంగానే ఉంచకుండా రామకృష్ణ మఠాన్ని కేవలము ఆధ్యాత్మిక చింతన కేంద్రాన్ని ఉంచకుండా సేవా కార్యక్రమాలకు నిర్ణయ నిర్ణయించారు నిర్ణయించారు రామకృష్ణ మఠాన్ని కేవలం ఆధ్యాత్మిక చింతన కేంద్రంగానే ఉండకుండా సేవా కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి జరుగుతుండే అంటే ఆధ్యాత్మికత కాదు ఈ మఠాల్లో ఉండేది సేవా కార్యక్రమాల్లో కూడా ఈ మటల్లో జరగాలని నిర్ణయించడం జరిగింది తర్వాత పశ్చిమ భారతదేశంలో పర్యటిస్తుండగా తాను చూసిన ప్రజల దారిద్ర్యాన్ని నికృష్ట పరిస్థితిని చూసి చెల్లించిపోయాడు వివేకానందుడు అంటే ఆయన పశ్చిమ భారతదేశంలో పర్యటించాడట ఒక సమయంలో తాను పశ్చిమ పశ్చిమ భారతదేశంలో పర్యటిస్తుండగా తాను చూసిన ప్రజల దారిద్రాన్ని తన ప్రజల యొక్క దారిద్రాన్ని చూశాడట నికృష్ట పరిస్థితిని చూసి వివేకానందం చెల్లించిపోయాడు కాబట్టి ఇది మత ప్రచారం చేపట్టవలసిన సమయం కాదు ఇది మత ప్రచారం చేపట్టవలసిన సమయం కాదు ముందు ప్రజల దుర్భర పరిస్థితి నుంచి ముందు ప్రజలను దుర్భర పరిస్థితి నుంచి ఉద్ధరించాలి ముందు ప్రజలను దుర్భర పరిస్థితి నుంచి దారిద్ర పరిస్థితి నుంచి దుర్భర పరిస్థితి నుంచి ఉద్ధరించాలి అని ఈ సేవా కార్యక్రమానికి అంకితమయ్యే యువకులను ఎంత ఎంతమందిని మద్రాసు ఇవ్వగలదో చెప్పండి అని చెప్పారట ఎంతమందిని మద్రాసు మద్రాసు ఇవ్వగలదో చెప్పండి అని చెప్పారట ఈ సేవా కార్యక్రమ ముందు ఇక్కడ మద్రాసులో అడిగాడు ఆయన ముందు ప్రజలను దుర్భర స్థితి పరిస్థితి నుంచి ఉద్ధరించాలి తర్వాత ఈ సేవ ఈ సేవా కార్యక్రమానికి అంకితమైన యువకులను ఎంతమందిని మద్రాసు యువకులదో చెప్పండి అని తన తమిళ అనుయాయులకు వివేకానందు ఒక లేఖ రాశాడు అర్చకులను పూజారులను పక్కన పెట్టండి అర్చకులను పూజారులను పక్కన పెట్టండి దారిద్ర్య నికృష్ట బలహీన స్థితిగతుల్లో ఉన్నవారంతా మీ దైవమే అర్చకులను పూజారులను మీరు పక్కన పెట్టండి దారిద్రము నికృష్టము దారిద్ర్యము నికృష్టము దారిద్ర పరిస్థితులు నికృష్ట పరిస్థితులు తర్వాత బలహీన స్థితిగతుల్లో ఉన్న వారంతా వాళ్ళందరూ కూడా మీకు దేవునితో సమానం మీ దేవుళ్ళే వాళ్ళందరూ కూడా వారికి సేవ చేయడం కంటే ఉన్న ఉన్నతమైన మతారాధన మరొకటి లేదు అని చెప్పాడు వారికి సేవ చేయడమే మీకు ఉన్న గొప్ప మతారాధన మరొకటి లేదని వివేకానందుడు ప్రవశించాడు తన లక్ష్యాల సాధనకు రామకృష్ణ మతాన్ని అంకితం చేశాడు అంటే ఆయన ఏం చెప్పాడంటే అర్చకులను పూజార్లను పక్కన పెట్టండి అర్చకులను పూజారులను పక్కన పెట్టండి దారిద్ర్యము నికృష్ట బలహీన స్థితిగతుల్లో ఉన్నవారంతా మీకు దేవుళ్ళే వారికి సేవ చేయడం కంటే ఉన్నతమైన మతారాధన మరొకటి లేదు అని ప్రవచించిన వివేకానందులు ఆ లక్ష్యాల సాధనకు రామకృష్ణ మఠాన్ని అంకితం చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై తొంభై ఎనిమిదిలో బెంగాల్లోని క్షామ పీడితులు పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో బెంగాల్లో క్షామ పీడితులు అంటువ్యాధుల బారిన పడవ పడిన వారి సేవలు సేవతో ఆయన తన కార్యక్రమాన్ని ఆరం ఆరంభించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో బెంగాల్లో బెంగాల్లో క్షేమ పీడితులు అంటే కరువు కరువు బారిన పడ్డవారు కరువు బారిన పడ్డవారు తర్వాత అంటువ్యాధుల బారిన పడ్డవారికి ఆయన ఆయన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాడు అంటే ఈ దీంతోనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత విదేశీ పర్యటన తర్వాత బెంగాల్ పర్యటన తర్వాత సేవా కార్యక్రమాలు ఈ నిర్వామ కార్యక్రమంలో వివేకానందుని ఆరోగ్యం దెబ్బతిన్నది విదేశీ పర్యటన విదేశీ పర్యటన ఉపయోగిస్తాడు తర్వాత తర్వాత బెంగాల్ బెంగాల్ పర్యటన చేశాడు విదేశీ పర్యటన చేశాడు తర్వాత బెంగాల్ బెంగాల్ పర్యటన చేశాడు తర్వాత దేశం మొత్తం తిరిగాడు తర్వాత దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది తర్వాత ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ నిర్విరామ కార్యక్రమంలో వివేకానందుని యొక్క ఆరోగ్యం ఈ విధంగా తిరగడం తిరగడం వల్ల వివేకానందుని యొక్క ఆరోగ్యం బాగా దెబ్బతి బాగా దెబ్బతినేది తర్వాత బేలూరులో బేలూరులో దుర్గా పూజ ఉత్సవాలు నిర్వహించిన తర్వాత ఆరోగ్యం కోసం కాశీలో కొంతకాలం గడిపాడు ఆ విధంగా దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది దెబ్బతిన్నది దెబ్బతినడం వల్ల బేలూరు బేలూరులో బేలూరులో దుర్గా పూజ ఉత్సవాలు నిర్వహించిన తర్వాత బేలూరులో దుర్గా పూజ ఉత్సవాలను నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం కోసం కొంతకాలం కాశీలో వారణాసిలో కాశీలో గడపడం జరిగింది అక్కడ రామకృష్ణ సేవాశ్రమాన్ని స్థాపించాడు వివేకానందులు కాశీలో రామకృష్ణ సేవా ఆశ్రమం రామకృష్ణ సేవా ఆశ్రమం అనే ఆశ్రమాన్ని ఆయన స్థాపించడం జరిగింది తర్వాత ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు రామకృష్ణ సేవాశ్రమాన్ని స్థా స్థాపించాడు కాశీలో ఆరోగ్యం కోసం కొంత కథ ఉన్నాడు కానీ అక్కడ రామకృష్ణ సేవా సేవా ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది కానీ మరి ఆయన వివేకానందుని ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చిన వివేకానందుడు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జూలై నాలుగు నాడు కాలధర్మం చెంద మృతి చెందడం జరిగింది ఆ విధంగా కలకత్తా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వివేకానందులు పంతొమ్మిది రెండవ సంవత్సరం జూలై నాలుగు నాడు కాలధర్మం చెందడం జరిగింది చనిపోవడం జరిగింది తన పర్యటన కాలంలో వివేకానందుడు ఆశ్ర ఆశ్రమ సంస్థల స్థాపన కాలంలో తన పర్యటన కాలంలో తర్వాత ఆశ్రమ స్థా సంస్థల స్థాపన కాలంలో సేవ కార్యక్రమాల కాలంలో ఎన్నడూ కూడా వివేకానందుని గురు స్మృతి మాత్రం వెళ్ళలేదు తన యొక్క గురువుని మాత్రం మర్చిపోలేదు గురుని గురువుని ఎమ్మ ఎప్పుడు కూడా గురు స్మృతి అనేది ఆయన వెళ్ళలేదు తన పర్యటన ఎక్కడ పర్యటన తన భారతదేశంలో పర్యటించినా ప్రపంచంలో పర్యటి ప్రపంచవ్యాప్తంగా పర్యటి పర్యటించినా తర్వాత ఆశ్రమ సంస్థల స్థాపనలు చేసినా సేవా కార్యక్రమాలు చేసినా ఎప్పుడు కూడా గురు స్మృతి మాత్రం వెళ్ళలేదు తన కార్యక్రమాన్ని కార్యక్రమాలన్నీ గురువు గురువుపదేశ ప్రసాదాలని ఆయన చెప్పేవాడు తన కార్యక్రమాలన్నీ కూడా తన గురువు ఉపదేశించిన ఉప ఉపదేశ పరంగా వచ్చిన ప్రసాదాలే ఆయన చెప్పేవాడు ఆయన చెప్పేవాడు తర్వాత రాజారాం రాజారామ్మోహన్ రెండించి వివేకానందుని వరకు జరిగిన భారత గతి తర్క పరిభాషలో బ్రహ్మ సమాజ్ యోజన ఆర్య సమాజ్ హిందూ పునరుద్ధరణ ప్రతి యోజన రామకృష్ణ వివేకానందల సిద్ధాంత కృషి సంయోజనని మజుందారు విశ్లేషించడం జరిగింది మజుందార్ అనేవాడు ఒక చరిత్రకారుడు ఈ విధంగా విశ్లేషించాడు రాజారామ్మోహన్ రాయ్ నుంచి వివేకానంద మనకు రాజారామ్మోహన్ కాల కాలంలో జరిగింది బ్రహ్మ సమాజ బ్రహ్మ సమాజాభివృద్ధి జరిగింది తర్వాత వివేకానంద వివేకానంద కాలంలో మనకు వివేకానందు వరకు అంటే రాజారాంమోహన్ రాయ్ నుంచి వివేకానందు వరకు ఈనాటి సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగాయి మరి జరిగిన వాటిని భారత సమూ సమాజ ఉద్ధరణకు గతి తర్క పరిభాషలో గతి తర్క పరిభాషలో బ్రహ్మ సమాజ్ యోజన బ్రహ్మ సమాజ్ యోజన తర్వాత ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ హిందూ పునరుద్ధరణ అనే ప్రతి యోజనని రామకృష్ణ వివేకానందుల సిద్ధాంత కృషిని కృషి సంయోజన అని అనే చరిత్రకారుడు విశ్లేషించడం జరిగింది తర్వాత ఈ విధంగా మధుందార్ అనే చరిత్రకారుడు విశ్లేషించాడు ఆ విధంగా మనకు వివేకానందుని గురించిన ప్రశ్న మనకు ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే మనం ఈ విధంగా ఇంట్రడక్షన్తో మొదలైన ప్రశ్న ఆయనే ఆయన యొక్క రామకృష్ణ పరమవంశంతో ఉన్న కాలం తర్వాత వివేకానందుడు చెప్పిన సిద్ధాంతాలు ఏంది ఆయన ఎక్కడెక్కడ పర్యటించారు దాని మీద దాని దాని ప్రభావం ఏంది ఆధునిక భారతదేశానికి ఆయన చేసిన సేవ ఏందనే అంశాలను మనం వివరించినట్లయితే మనకు ఎక్కువ మార్పులు వచ్చే అవకాశం ఉంది మీరందరూ కూడా విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రశ్న వస్తే ఈ విధంగా రాసి విజయం సాధిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను